सीएम केसीआर वरंगल चेरुकुन्नारु। नगर में आर्ट्स एंड साइंस कलाशाल हेलीपैड वद्द मंत्रुलु एर्रबिल्लि दयाकर राव सत्यवती राठौड सीएम को स्वागत पलिकारु। अनंतरम केसीआर नेरुगा एमजीएम आस्पत्रि की चेरुकोनि अक्कडि परिस्थितुलनु परिशीलिस्तुन्नारु। कोविड बाधितुलकु अंदुतुन्न वैद्य सेवलनु आयन अडिगि तेलुसुकुंटुन्नारु। आस्पत्रिलो पड़कलु आक्सीजन् वेंटिलेटर्लु रेमडेसिविर् इतर मंदुल लभ्यत तदितर अंशालपै अधिकारुलतो सीएम चर्चिंचनुन्नारु। उम्मडि वरंगल जिल्लालो करोना केसुल कट्टडिकि चेपडुतुन्न चर्यलपै केसीआर समीक्ष निर्वहिंचनुन्नारु। सीएम केसीआर वरंगल चेरुकुन्नारु। नगरंलोनी आर्ट्स एंड साइंस कलाशाल हेलीपैड वद्द मंत्रुलु एर्रबिल्लि दयाकर राव सत्यवती राठौड सीएम को स्वागत पलिकारु। अनंतरम केसीआर नेरुगा एमजीएम आस्पत्रि की चेरुकोनि अक्कडि परिस्थितुलनु परिशीलिस्तुन्नारु। कोविड बाधितुलकु अंदुतुन्न वैद्य सेवलनु आयन अडिगि तेलुसुकुंटुन्नारु। आस्पत्रिलो पड़कलु आक्सीजन् वेंटिलेटर्लु रेमडेसिविर् इतर मंदुल लभ्यत तदितर अंशालपै अधिकारुलतो सीएम चर्चिंचनुन्नारु। उम्मडि वरंगल जिल्लालो करोना केसुल कट्टडिकि चेपडुतुन्न चर्यलपै केसीआर समीक्ष निर्वहिंचनुन्नारु। सीएम केसीआर वरंगल चेरुकुन्नारु। सीएम केसीआर वरंगल पर्यटन पै मरिंत समाचारान्नि वरंगल प्रतिनिधि सुधाकर् अंदिस्तारु। सुधाकर् सुधाकर् चेप्पंडि, केसीआर पर्यटन एला जरुगुतुंदि? मुख्यमंत्री केसीआर प्रस्तुतं वरंगल एमजीएम ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో తిరుగుతున్నారు। కరోనా పేషెంట్స్ అందరితో మాట్లాడుతున్నారు। పేషెంట్లతో పాటు పేషెంట్స్ కి తోడుగా ఉంటున్న వారితో మాట్లాడుతున్నారు। వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు। వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు। కరోనా వార్డునంతా కలియదిరుగుతున్నారు। వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 800 పడకలతో కరోనా ఆసుపత్రి ఉంది। ఈ కరోనా ఆసుపత్రిలో సుమారు 600 పైగా పేషెంట్లు ఉన్నారు। ప్రస్తుతం వీరందరితో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు। ఆ ఎంజీఎం ఆసుపత్రి అంతా కలియదిరుగుతున్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రభుత్వ సిఎస్ సోమేష్ కుమార్, అదేవిధంగా వరంగల్ జిల్లాకి చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వీరితో పాటు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డిఎంఎండిహెచ్ఓ, ఈ అధికారులు మాత్రమే కొంతమంది ఉన్నారు। అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రస్తుతం బయటనే ఉంటారు। ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రి తిరుగుతున్నారు। ఇక్కడ చికిత్స విధానం ఎలా ఉంది, అదేవిధంగా సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ అందరినీ అడిగి తెలుసుకుంటున్నారు। ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు। అక్కడ కోవిడ్ వార్డులో పర్యటించారు, అక్కడ రోగులతో మాట్లాడారు। ఆ తర్వాత కొంత వైద్య సేవలు మెరుగుపడ్డాయి, వైద్య సిబ్బందిలో ఆత్మవిశ్వాసం వచ్చింది, అదే విధంగా కరోనా వ్యాధిగ్రస్తులలో ఆత్మవిశ్వాసం వచ్చింది అనే ఒక షాక్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తిరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు। అందులో భాగంగానే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు। ఎంజీఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణలోని 4 జిల్లాలు, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఈ 4 జిల్లాలకి వరప్రదాయనిగా ఉంది। పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా ఎంజీఎం ఆసుపత్రిని సందర్శిస్తుంటారు। ఇది గాంధీ మెమోరియల్ ఆసుపత్రి। ఈ ఎంజీఎం ఆసుపత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం పర్యటిస్తున్నారు। ఇది పేద నిరుపేదలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా ఉంది కాబట్టి కేసీఆర్ ప్రస్తుతం ఇక్కడ పర్యటిస్తున్నారు। ఎంజీఎం పర్యటన అనంతరం ఆయన నేరుగా కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్తారు। అక్కడ ముఖ్యమంత్రి ఫ్రెష్ అయిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఆసుపత్రిని సందర్శిస్తారు।